నేడు ప్రతి నలుగురు క్రైస్తవులలో ఒకరు క్రీస్తు తమ జీవితకాలంలో వస్తాడని నమ్ముతున్నారు. భవిష్యత్తును గురించి ఆసక్తితో ఉన్న మనందరికీ ప్రకటన దేవుని సందేశం. క్రీస్తు చివరగా సంఘానికి బోధించిన సంఘం పైకెత్తబడడం, రెండవ రాకడ, అంత్య తీర్పు వంటి ముఖ్యమైన అంశాలతో పాటు సాతానుకు, క్రీస్తు విరోధికి అబద్ధ బోధనలను అనుసరించే వారికి చివరికి ఏమి జరుగుతుందో ఈ ప్రకటన గ్రంథం తెలియజేస్తున్నది. మహాశ్రమల కాలంలో, ఆర్మగడన్ యుద్ధంలో, రెండవ రాకడలో యేసు భూమికి తిరిగి వచ్చినప్పుడు భవిష్యత్తులో ఏం జరగబోతున్నదో యేసు ఈ గ్రంథంలో తెలుపుతున్నాడు. ఈ గ్రంథంలో ఆయన సహస్రాబ్ది గురించి, జీవించిన వారందరికీ జరగబోతున్న అంత్య తీర్పు గురించి తెలియజేస్తారు. ఈరోజు దేవుడు మన భవిష్యత్తు కొరకు ఏర్పాటు చేసిన విషయాల్ని మీరు అర్థం చేసుకునేలా ప్రకటన గ్రంథంలో ఆయన చెప్పిన సంగతులను విడమరిచి వాటిలో మర్మాలను మీకు వివరించబోతున్నాం. జాన్ యాంకర్బర్గ్ షోలోని ఈ ప్రత్యేక కార్యక్రమానికి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. స్వాగతం. మనం ఈరోజు ఆర్మగడన్ యుద్ధం గురించి చర్చించబోతున్నాం. 1000 ఏళ్ల పాలన గురించి, దవళ మహాసింహాసన తీర్పు గురించి, నిత్య భవిష్యత్తు గురించి చర్చిద్దాం. ప్రకటన గ్రంథం ఏమని చెబుతున్నది, ఈయన ప్రసంగాల్ని మీరు తప్పకుండా వినాలి. ఈయన పేరు డాక్టర్ జిమేడియా. జర్నలిస్టుగా 1993 నుండి యెరూషలేంలోని పరిస్థితుల గురించి రాస్తున్నారు. అప్పటి నుంచి ఇజ్రాయెల్ ప్రధానమంత్రులుగా పనిచేసిన వారందరికీ ఈయన తెలుసు. అందరినీ ఇంటర్వ్యూ చేశారు. మధ్య ప్రాచ్యంలోని నాయకులకు పరిచితుడు. అంతేకాక ఇతను గొప్ప బైబిల్ పండితుడు. ఇతనుకు బైబిల్ క్షుణ్ణంగా తెలుసుకునే సంగతుల్ని ఇప్పుడు చూడబోతున్నారు. ఇప్పుడు ఏం చేయబోతున్నామంటే, మీరు అర్థం చేసుకునేలా ప్రకటనలోంచి మిమ్మల్ని ఒక్కో మెట్టుగా ముందుకు తీసుకెళ్తాం. ఈ పుస్తకం గురించి మీరు భయపడాల్సిన పని లేదు. దేవుడు అనేక వివరాలను ఇచ్చాడు. ఒక సంకల్పాన్ని బట్టి ఇది బైబిల్లో ఉంది. అదేంటని జిమ్మీ వివరిస్తారు. జిమ్మీ, ఇక్కడ 3 స్తంభాలను, 3 గుర్తులకు సూచనలు. ప్రకటన గ్రంథంలో కాలక్రమానుసారంగా జరిగిన సంఘటనలను, వాటి భావాన్ని తెలుసుకోవడానికి ఈ స్తంభాలు ఉపయోగపడతాయి. ప్రారంభించండి. మంచిది. 3 ప్రధాన సంఘటనలను గురించి చెప్పారు. సంఘం ఎత్తబడడం, క్రీస్తు రాకడ, శిక్షలు, దవళ మహాసింహాసనపు తీర్పు. ప్రకటన గ్రంథంలోని 3 ప్రధాన సంఘటనలను సూచించేందుకు మనకి ప్రోగ్రాంలో 3 స్తంభాలు ఉపయోగపడతాయి. సంఘం ఎత్తబడడం, 4వ అధ్యాయం 1వ వచనం, 4:2 నుండి 19:10 వరకు 16 అధ్యాయాలు, 7 ఏళ్ల మహాశ్రమల కాలాన్ని గురించి చివరగా చెప్తున్నాయి. ఈ స్తంభం యేసు 2వ రాకడను సూచిస్తున్నది. అది ప్రకటన 19వ అధ్యాయం 11 నుండి చివరి వరకు, తర్వాత 20వ అధ్యాయంలో మొదటి 1000 ఏళ్ల సంగతి ఉన్నది. 1000 ఏళ్ల పాలన గురించిన వివరాలు. యేసుక్రీస్తు ఆ 1000 సంవత్సరాలలో ఈ లోకాన్ని పరిపాలిస్తాడు. భూమిపైన శాంతి నెలకొనడానికి సాతాను ఆ కాలంలో బంధింపబడతాడు. చివరి స్తంభం 3 స్తంభాలలో 3వది. ప్రకటన గ్రంథంలోని 3 ప్రధాన సంఘటనల్లో 3వ దానిని సూచిస్తున్నది. ఇక ప్రకటన 20:11 నుంచి 15 వరకు, దాని తర్వాత నిత్య భవిష్యత్తు, కొత్త ఆకాశం, కొత్త భూమి, కొత్త యెరూషలేము. సంఘం ఎత్తబడిన తరువాత 6వ అధ్యాయం 7 తీర్పులు 3 భాగాలుగా ప్రారంభమవుతాయి. 7 ముద్రల తీర్పులు ఉన్నాయి. 7 బూరల తీర్పులు, 7 పాత్రల తీర్పులు. ఈ 21 తీర్పులు 7 ఏళ్ల శ్రమల కాలం కొనసాగుతున్న కొద్దీ మరింత తీవ్రంగా మారిపోతుంటాయి. 3.5 సంవత్సరాల కాలం అబద్ధపు సంఘం నేపథ్యంలో సాగుతుంది. ప్రకటన 17 మొదటి ముద్ర విప్పబడుతుంది. అదే క్రీస్తు విరోధి. అతడు తెల్లని గుర్రంపై, తలపై కిరీటంతో, చేతిలో విల్లుతో వస్తాడు. బాణాలు లేవు. అనగా ఈ 7 శ్రమల కాలంలో అతడు లోకంలో శాంతి నెలకొల్పుతాడన్నమాట. నిజానికి ఆ శాంతి స్థిరపరిచినప్పుడు దానియేలు 9:27 చెప్పినట్లు 7 ఏళ్ల మహాశ్రమల కాలం ఈ భూమిపైన ప్రారంభమవుతుంది. 2వ ముద్రలో ఎర్రని గుర్రం పైన ఒక వ్యక్తి లోకంలోకి వస్తాడు. అనేక దేశాలు ఒకటిగా కలుస్తాయి. రష్యా, ఇరాన్, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, ఇథియోపియా, సోమాలియా, సూడాన్, సిరియా, ఈజిప్ట్, టర్కీలను గురించి చెబుతున్నాం. సౌదీ అరేబియా, లెబనాన్ల గురించి చెబుతున్నాం. యూదు దేశం ఇజ్రాయెల్ మీదకి యుద్ధానికి సమాయత్తమయ్యే ఈ దేశాలను గురించి మేము చెబుతున్నాం. ఈ ప్రోగ్రాం జరుగుతున్నప్పుడే అలా జరగడం మీరు గమనించారు. మీరు చెప్పిన దేశాలు యుద్ధానికి లేచి వస్తాయని మీకు ఎలా తెలుసు? ఈ దేశాలను గురించి బైబిల్ నిర్దిష్టంగా చెప్తున్నది. ఇజ్రాయెల్ మీదకి యుద్ధానికి లేచే 2 దేశాలు సిరియా, ఈజిప్ట్ల గురించి దానియేలు 11:40-45 చెప్తున్నది. ఇతర అనేక దేశాలు యహెచ్కేలు 38, కీర్తనలు 83లో ఉన్నాయి. దేవుని వాక్యంలోని ఈ అధ్యాయాలు
అంచె దినాల్లో ఇజ్రాయెల్ మీదకి లేచే దేశాల గురించి ఆ పరిస్థితుల గురించి చెప్తున్నాయి. మనం ముద్రల తీర్పులు బోరల తీర్పులు పాత్రల తీర్పుల గురించి ఇక్కడ మాట్లాడుకున్నాం. ఈ అంశం చివరి భాగంలో ఒక చక్కని సంగతి ప్రకటన 16:12-16లో ఉంది. సర్వాధికారి అయిన దేవుని మహాదినమున జరుగు యుద్ధమునకు లోకమంతటా ఉన్న రాజులను పోగు చెయ్యవలెనని బయటకు వెళ్ళి హీబ్రూ భాషలో అర్మగడాన్ చోటుకు వారిని పోగు చేశాను. అయితే లోకమంతటా ఉన్న రాజులను పోగు చేయడం అనే మాటకు ఇక్కడ అర్థం ఏమిటి? ఇది త్వరగా జరుగుతుందా చెప్పండి. తర్వాత జరిగే అవకాశం ఉంది. ఎందుకింత ఖచ్చితంగా చెప్తున్నానో వివరిస్తాను. ఎందుకంటే శ్రమల కాలంలోని చివరి 3.5 సంవత్సరాలలో బబిలోను నేపథ్యంగా పనులు జరుగుతూ ఉంటాయి. ఇదే ఈనాటి ఇరాక్. ఇక్కడ ఒకే ప్రపంచపు ఆర్థిక రాజకీయ ప్రభుత్వ సంస్థగా ఇదే ప్రధాన కేంద్రంగా క్రీస్తు విరోధి ఇక్కడి నుండే అధికారాన్ని చలాయిస్తుంటాడు. దేశాల సైన్యాలు కూడుకోవడం ఇక్కడే జరుగుతుంది. మీరు ఒక క్షణం క్రితం చెప్పిన వాక్య భాగం 6వ పాత్ర తీర్పు జరిగే కాలంలో వివరణ కొరకు వాడబడింది. తూర్పు దిశ దేశాలు యెరూషలేములో కూడుకుంటాయి. ఇక్కడ మొదట చెప్పబడిన దేశాలు సమావేశం అవుతాయి. అయితే దానికి ముందుగా యూఫ్రటీస్ నదీ తీరాన పట్టణం. ఈ బాబిలోను నగరం 4,500 ఏళ్ల చరిత్ర గల నగరం. ఇక్కడ నోవహు మనవడు నిమ్రాదు ఒకే ప్రపంచపు ఆర్థిక రాజకీయ ప్రభుత్వ సంస్థగా ఈ రాజ్యంలో ఏర్పాటు చేసిన వ్యవస్థ మహాశ్రమల కాలంలోని చివరి 3.5 ఏళ్లలో అమలులోకి వస్తుందన్నమాట. ఇకపోతే 16:17 తర్వాత చివరి పాత్ర తీర్పు వివరాలు ఉన్నాయి. 21 తీర్పుల్లో 21వ తీర్పు అమలులోకి వస్తుంది. క్రీస్తు విరోధి రాజధాని నగరంగా చేసుకున్న ఈ బబిలోను నగరం అప్పుడు నాశనం చేయబడుతుంది. ప్రపంచ సైన్యాలు యెరూషలేములో పోగు చేయబడతాయి. హార్మగోదాన్ యుద్ధం కంటే హార్మగోదాను దండయాత్ర మంచి పదముగా ఉంటుంది. 100 దేశాలు ఒక్కొక్క దానిలో 10 లక్షల సైనికులు ఉన్నారు. యెరూషలేములో కూడుకునే 100 మిలియన్ సైనికుల్ని గురించి చెప్తున్నావు. యెహోవా ఒలివ కొండపైకి దిగాక జకర్యా 14:4 కొండ నిడిమికి విడిపోయి ప్రపంచ దేశాలు కొండలోయలోకి పోయేలా దారి ఏర్పడుతుంది. ఈ మాటలన్నీ యెజ్రెయేలు లోయను సూచిస్తూ ఉన్నాయి. కర్మేలు పర్వతం ఉన్నది, మరియా పర్వతం ఉన్నది, తాబోరు పర్వతం ఉన్నది, గిల్బోవా పర్వతం ఉన్నది. ఈ పర్వతాన్నిటి మధ్యనున్న 1,000 చదరపు మైళ్ళు వెడల్పైన లోయలో హార్మగోదాను వద్ద యుద్ధం జరుగుతుంది. ఇక్కడ మరొక సంగతి, 100 మిలియన్ల సైనికులు అక్కడకు వెళ్ళి యేసుక్రీస్తుతో పోరాడేందుకు అక్కడ చాలినంత స్థలం ఉన్నది. ఇది ముఖ్యమైన విషయం, మీరు గమనించాలి. యేసు తిరిగి వచ్చి ఒక దేవాలయాన్ని నిర్మిస్తాడు. ఆ దేవాలయంలోంచి 1,000 ఏళ్ల రాజ్యపాలన చేస్తాడు. కనుక దాన్ని మొదట నిర్మిస్తాడు. యెజ్కేలు 40-46 యెజ్రెయేలు లోయలోకి వెళ్ళి మాట్లాడగా వారు చనిపోతారు. ఆయన ఏం చెప్పాడో నాకు తెలియదు, చనిపోండి అంటాడేమో. ప్రకటన గ్రంథం 14:19-20 హార్మగోదాన్ వద్ద యుద్ధం జరిగినప్పుడు గుర్రాలలో నుండి సైనికులలో నుండి రక్తం వెలుపలకి ప్రవహించింది. గుర్రాల కళ్ళాల ఎత్తుకు 176 మైళ్ళు ప్రవహించింది. మీ వద్ద 100 మిలియన్ల సైనికులు ఉన్నట్లయితే ఇది కేవలం ఉదాహరణ, దీనికి వాక్యాధారాలు లేవు. అయితే లెక్కలన్నీ చాలా తగ్గించే చెప్తున్నారు. ఇంతమంది శరీరాలలో నుంచి రక్తం ప్రవహిస్తే 78 కోట్ల లీటర్ల రక్తం ప్రవహిస్తుందన్నమాట. అంటే 176 మైళ్ళలోని ప్రతి అడుగుకు 65 లీటర్ల రక్తం. అంటే హార్మగోదాను యుద్ధం జరిగే యెజ్రెయేలు లోయ నుండి ఇది 176 మైళ్ళు సాగుతుంది, అనగా పెట్రా వరకు. ఈ స్థలం 12:6 కనిపిస్తుంది. దేవుడు తన ప్రజల్ని కాపాడేందుకు సిద్ధపరిచిన స్థలం. అక్కడికి వెళ్ళి ప్రజల్ని కూడగట్టుకుని వారిని ఆయన యోర్దాను లోయ గుండా ఒలివల కొండకు వెనుక వైపు మార్గంలో నుండి కిద్రోను లోయకు అడ్డంగా తూర్పు ద్వారం గుండా దేవాలయంలోకి తీసుకువస్తాడు. ఈ యూదులు ఆయన్ను ప్రభువుగా రక్షకునిగా అంగీకరిస్తారు. జకర్యా 13:9 ఆయన దేవాలయంలోకి వచ్చి కూర్చుని భవిష్యత్తులో అతి పరిశుద్ధ స్థలంలో రాజులకు రాజుగా ప్రభువుకి ప్రభువుగా
పరిపాలిస్తాడు. సరే, ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం. తిరిగి వచ్చిన తర్వాత యేసు రెండవ రాకడలో వచ్చిన భూమిని 1000 ఏళ్ళు పాలిస్తాడని సత్యాన్ని చర్చించుకుందాం. 1000 ఏళ్ల పరిపాలనలో ఏం జరుగుతుంది, యేసుక్రీస్తు భూమిపైన ఏం చేస్తాడు, ఏం మారుతుంది, ఆ మార్పుల వల్ల మనం ధవళ మహాసింహాసనం తీర్పులోనికి నిత్య భవిష్యత్తులోకి ఎలా వెళ్ళగలం, చూడలో ఉండండి. తిరిగి వచ్చిన తర్వాత ఈ సంగతుల్ని చర్చిద్దాం. ఈనాటి టీవీ ప్రోగ్రామ్ను మీరు ఆన్లైన్లో చూడదలుచుకున్నట్లయితే లేక దీనిని అచ్చులో చదవదలిస్తే మీరందరూ వెంటనే ఇప్పుడే మా వెబ్సైట్ jshow.org చూడండి. మంచిది, మేము మళ్ళీ వచ్చాం. ఒక్కొక్క మెట్టుగా ప్రకటనల నుండి మిమ్మల్ని తీసుకెళ్తున్నాం. మరి జిమ్మీ, మనం అంశంలో ఎక్కడున్నామో చెప్పండి. యేసుక్రీస్తు రెండవ రాకడలో భూమికి తిరిగి వచ్చి 1000 ఏళ్ల రాజ్యాన్ని స్థాపించడం గురించి మనం మాట్లాడుకుంటున్నాం. 1000 ఏళ్ల పాలన కాలంలో ఆయన ఏం చేస్తాడు, మునుపటి అంశాలను సంగ్రహంగా చెప్పండి. ఈ 3 స్తంభాలు సూచిస్తున్న 3 ప్రధాన సంఘటనల గురించి చెప్పుకుంటున్నాం. సంఘం పైకెత్తబడడం, 7 ఏళ్ల మహాశ్రమల కాలం, యేసు భూమికి తిరిగి రావడం, 1000 సంవత్సరాల రాజ్య పాలన, ధవళ మహాసింహాసనపు తీర్పు, తర్వాత నిత్య భవిష్యత్తు. మంచిది, మమ్మల్ని హర్మగడాన్ యుద్ధానికి తీసుకువచ్చారు. ఇప్పుడు యేసు తిరిగి వచ్చి జయిస్తాడు. ఆయనిప్పుడు భూమికి తిరిగి వచ్చాడు. అయితే ఇప్పుడు ఏం జరుగుతుంది? ఆయన భూమికి తిరిగి వచ్చి దేవాలయాన్ని నిర్మిస్తాడు. యెహెజ్కేలు 40:46 202 వచనాల్లో మెసయ్య దేవాలయాన్ని గురించిన వివరణ ఉన్నది. అయితే అరణ్యంలో ఇజ్రాయేలీలు తిరిగి వాడుతున్న ఒక గుడారం ఉన్నది. దానికి ముందు యెరూషలేములో 2 దేవాలయాలు ఉండేవి. మొదటి గూడారం గాని ఆ 2 దేవాలయాలు గాని యెహెజ్కేలు 40:46 దేవాలయాన్ని పోలి లేవు. యేసు జకర్యా 6:12 ఈ దేవాలయాన్ని నిర్మిస్తాడు. జకర్యా 6:13 ఆయన దేవాలయంలోంచి పరిపాలిస్తాడు. ఇది 1000 ఏళ్ల పరిపాలనా కాలం. యూదులకు ఒక రాజునిస్తానని, ఆ రాజు పాలన కింద ఒక రాజ్యం నడుస్తుందని దేవుడు యూదా ప్రజలకు వాగ్దానం చేశాడు. యేసుక్రీస్తును దేవుడు రాజుగా ఇస్తానన్నాడు. అయితే యూదులు యేసుక్రీస్తును తిరస్కరించారు. దేవుని రాజ్యం భూమికి తప్పక వస్తుంది. మన ఉన్న లోకమే దేవుని రాజ్యమని పలువురు అంటున్నారు. ఇది దేవుని రాజ్యం కాదు. యేసు ఇప్పుడు సింహాసనం పైన లేడు, దేవుడు కుడి పార్శ్వమున ఉన్నాడు. హెబ్రీ పత్రిక 1:8-12 అధ్యాయాలు యేసు మన కోసం దేవుని కుడి పార్శ్వమున విజ్ఞాపన చేస్తున్నాడు అంటున్నాయి. ఒకరోజున దగ్గరి భవిష్యత్తులోనే కావచ్చు. హార్మగిదోను యుద్ధం ముగిసిన తరువాత క్రీస్తు తండ్రి వద్ద నుండి రాజ్యాన్ని అందుకుంటాడు. 1000 ఏళ్ళు ఆయన భూమిని పరిపాలించి రాజ్యం ఏలుతాడు. జాన్ శాంతి నిండిన కాలం అది. సింహం గొర్రెపిల్లతో పండుకుంటుంది. ఇంకా మనకు తెలియని సంగతులు దీనిలో అనేకమనేకం ఉన్నాయి. తెలియనివని ఎందుకంటున్నానంటే పాలనా కాలాన్ని గురించి బైబిల్ ఎక్కువగా చెప్పడం లేదు. విశ్వసించిన యూదులు, అన్యులు మామూలు శరీరాలతో మహాశ్రమల కాలం నుండి వెలుపలికి వస్తారని వాక్యం చెబుతున్నది. వారు హతసాక్షులవుతారు. వారు 1000 ఏళ్ల రాజ్యంలోకి ప్రవేశిస్తారు. మంచిది, దాన్ని గురించి మాట్లాడదాం. క్రీస్తు తిరిగి వచ్చే కాలాన్ని చర్చిద్దాం. ఆ 1000 ఏళ్ల పాలనలోకి వెళ్లేందుకు ముందు క్రీస్తు విరోధికి, క్రూర మృగానికి, సాతానుకు అప్పుడు ఏమవుతుందో ప్రజలు తెలుసుకోదలిచారు. క్రీస్తు రెండవ రాకడలో వచ్చినప్పుడు ఏమవుతుంది? హార్మగిదోను యుద్ధం వద్ద ఆ యుద్ధం ముగిసిన తరువాత ప్రకటన 19వ అధ్యాయం. క్రీస్తు విరోధి అబద్ధపు ప్రవక్తలు అగ్నిగుండంలో పడవేయబడతారు. 1000 ఏళ్ల పాలనలో వారు అక్కడే ఉంటారు. యేసుక్రీస్తు ద్వారా పంపించబడిన దూత వచ్చి సాతానును బంధించి అగాధంలో పడవేయగా అతడు 1000 ఏళ్ల పాలనలో అక్కడే పడి ఉంటాడు. ఆ తరువాత ప్రభువు 1000 ఏళ్ళు పాలించేలా సాతానుకు ఇలా జరుగుతుంది. ఇక్కడ దేవుడే రాజుగా పరిపాలిస్తాడు. ఆ కాలంలో మరెవరికీ హక్కులు ఉండవు. మనం ఆయన్ని సేవించాలి. అదే ఆయన ప్రణాళిక. ప్రభువుగా, రక్షకునిగా క్రీస్తును ఎరిగిన మనం ఆయనకు వధువుగా ఆయనతో పాటు పరిపాలిస్తాం. మీరిప్పుడు అన్నమాట చాలా ముఖ్యమైనది. నిజమేంటంటే కొందరు ప్రజలు విశ్వాసులుగా మారి 1000 ఏళ్ల పరిపాలనా కాలంలోకి ప్రవేశిస్తారు. అయితే మహాశ్రమల కాలపు ప్రారంభ దశలో భూమిపైన విశ్వాసులందరూ పరమును కెత్తబడతారు. కనుక రక్షణ పొందిన ప్రజలు ఉన్నారు. ఆ 2 సాక్షుల మూలంగా క్రీస్తు విరోధి చేతిలో చంపబడకుండా తప్పించుకున్న 144,000 మంది యేసు రాకడ వరకు పైన ఉంటారు. అక్కడున్న ప్రజలు మనము మారినట్లుగా మారని ఆ ప్రజలు మనం పరలోకంలో ఉన్నాం. మనం మారిపోయాం. మన వినూతన శరీరాలు
ఉండాలి మనం పెండ్లాడము పెండ్లికి ఇవ్వబడము వాస్తవంగా వీరు 1000 ఏళ్ల పాలనా రాజ్యంలోకి వెళ్తారు వీరివి మామూలు శరీరాలు వీరికి పిల్లలు ఉన్నారు వారిప్పుడు పెద్దవారయ్యారు అంతే కాక దేవుడు వారికి ఎంపిక చేసుకునే అధికారాన్ని కూడా ఇస్తున్నాడు నిజమే దానికి కారణం ఉదాహరణకు ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 7 8 9 10 వచనాలు సాతాను చెరల నుండి విడిపింపబడి క్రీస్తును ప్రభువుగా రక్షకునిగా అంగీకరించకుండా కేవలం ఆయనను గురించి ప్రకటించే వారిని బయటకు తెస్తాడు ఆ 1000 ఏళ్ళు ముగిసిన తరువాత సాతాను విడిపింపబడి వారందర్నీ వెతికి క్రీస్తుపై చివరి యుద్ధానికి వారిని యెరూషలేములో పోగు చేస్తాడు సారాంశం ఇది నిజమైన యుద్ధం కాదు యేసు జటసర్పం తలను చెదగద్రొక్కి అగ్ని గ్రంథములో పడదోస్తాడు అక్కడ క్రీస్తు విరోధము అబద్ధపు ప్రవక్తము ఉన్నారు తరువాత దవళ మహాసింహాసనపు తీర్పు జరుగుతుంది అయితే దవళ మహాసింహాసన తీర్పులో ఏం జరుగుతుంది అక్కడ ఎవరు ఉంటారు ఎవరికి తీర్పు వివరాలు ఎక్కడి నుంచి వస్తాయి వారికి అప్పుడు ఏం జరుగుతుంది యేసు ఇక్కడ తీర్పు తీరుస్తాడు యోహాను 5:22 దేవుడు ఆ బాధ్యతను యేసుకు ఇస్తాడు దవళ మహాసింహాసనంపై ఆయనే తీర్పు తీరుస్తాడు యేసుక్రీస్తును ప్రభువుగా రక్షకునిగా అంగీకరించిన ప్రజలకు తీర్పు తీర్చబడుతుంది నరకంలో ఘోర చిత్రహింసలను అనుభవిస్తున్న ఈ ప్రజలు తీర్పు కోసం దవళ మహాసింహాసనం ముందుకు తీసుకొని రాబడతారు అయితే దవళ మహాసింహాసనం ఎక్కడ ఉన్నది మనకు సరిగ్గా తెలియదు భూమి ఆకాశాలు పారిపోయను దవళ సింహాసనమును చూచితిని సింహాసనము ఎక్కడ ఉన్ననో క్రీస్తు తీర్పు తీరుస్తాడు క్రీస్తును తిరస్కరించిన వారికి తీర్పు తీర్చబడుతుంది రెండు రకాల పుస్తకాలను తెరుస్తాడు జీవ గ్రంథంతో పాటు పుస్తకాలు బహువచనం వారి పేర్లు జీవ గ్రంథంలో వ్రాయబడకపోతే వారు అగ్నిగుండంలోకి త్రోయబడతారు ఆ పుస్తకాలలో వ్రాయబడిన తమ క్రియల చప్పున మృతుల తీర్పు పొందుతారు దవళ మహాసింహాసనమునందు వారికి తగిన విధంగా శిక్షలు వేయబడతాయి పురుగు చావని అగ్ని ఆరని నరకంలోని అగ్ని గంధకంలోకి ఆయన్ను తిరస్కరించిన వారు త్రోయబడతారు అది యేసుక్రీస్తు చెప్పిన మాట ఇది నా మాట మాత్రం కాదు యేసు ఈ మాటను మార్క్ 9లో చెప్పాడు ఇది భయంకర తీర్పు కాలం క్రీస్తును తిరస్కరించిన వారికి ఈ రెండవ మరణం అనేది సంభవిస్తుంది చూడండి జాన్ ఇది మిమ్మల్ని నన్ను మనలందరినీ యేసుక్రీస్తును అంగీకరించని మన ప్రియములకు దవళ మహాసింహాసనపు తీర్పును గురించి చెప్పి వారిని హెచ్చరించేలా మనల్ని పురిగొల్పాలి తప్పిపోయిన ప్రజలు మాత్రమే ఇక్కడ నిలబడి ఉంటారు తమ ఇష్ట ప్రకారమే అక్కడ నిల్చున్నారు దేవుడు వారికి ఎలాంటి పనిని అప్పగించలేదు ఇది భయంకర తీర్పు కాలం అంతేకాక ఇది చరిత్రకు అంతం ఆదియందు దేవుడు సృష్టించాడని వాక్యం ఉన్నది దానితో చరిత్ర మొదలైంది ఇది చరిత్రకు అంతం తర్వాత నిత్య భవిష్యత్తులోకి వెళ్తాం కొత్త ఆకాశం కొత్త భూమిని గురించి చెప్పండి కొత్త ఆకాశం కొత్త భూమి ఇదంతో అద్భుతంగా ఉంటుంది యెరూషియా గ్రంథం 65-66 అధ్యాయాలు కొత్త ఆకాశం కొత్త భూమిని వర్ణించాయి కనుక ప్రకటనలో ఇది కొత్త అంశం కాదు అయితే 21వ అధ్యాయం 25 పేతురు 3 ఈ పాత భూమి ఆకాశాలు పాపంతో శపించబడ్డాయని చెబుతున్నాయి దీనిలో మొదటిది రెండవది మూడవ ఆకాశాలు ఉన్నాయి మూడవ ఆకాశంలోనే దేవుడు ఉంటాడు గుర్తుంచుకోండి 12వ అధ్యాయం 10వ వచనం ప్రకటన సాతాను దేవుని సింహాసనం ఎదుటకు వెళ్ళి రాత్రింబవళ్ళు మనపై నేరం మోపుతాడని మన తప్పులను ఎత్తి చూపుతాడని చెబుతున్నది నిజమే యేసు అక్కడ మన కోసం విజ్ఞాపన చేస్తున్నాడు అనగా మూడవ ఆకాశం శాపగ్రస్తమైనది దాన్ని కాల్చివేయాలి దేవుడు కొత్త ఆకాశాన్ని కొత్త భూమిని నిర్మిస్తాడు పునరలంకరిస్తాడు అప్పుడు కొత్త యెరూషలేమును చూస్తాం కొత్త యెరూషలేము వివరణ 21-22 అధ్యాయాల్లో ఉన్నది కొత్త యెరూషలేము వివరణకు మరో 5 ప్రోగ్రాములు కావాలి ఇదెంతో అద్భుతమైన స్థలం 1500 మైళ్ళ ఎత్తు అదే పొడవు వెడల్పు బంగారపు వీధి ఉన్నది ప్రజలు బంగారపు వీధులు అంటారు బంగారపు వీధులు అక్కడ లేవు 21వ అధ్యాయం బంగారపు వీధి అంటున్నది 22వ అధ్యాయం బంగారపు వీధి ఎందుకంటే మనమందరం కొత్త యెరూషలేములో రాజవీధిలో నివసిస్తాం అది భూమిపైన ఉండదు ఎందుకంటే ప్రభువు దేవాలయం సదా యెరూషలేములో ఉంటుందని యెహెజ్కేలు చెప్తున్నది ప్రకటన 21-22 కొత్త యెరూషలేములో దేవాలయం లేదని దేవుడును యేసుయు అక్కడ ఉన్నాడని చెబుతున్నది 12 ముత్యాల గుమ్మాలు
ఉత్తరాన మూడు, తూర్పున మూడు, పడమరన మూడు, దక్షిణాన మూడు, ఇజ్రాయేలు గోత్రముల పేర్లు, నలుమూలల్లోంచి వచ్చిన యూదులు కొత్త యెరూషలేములో ప్రవేశిస్తారు. ఈ నగరం భూమిపైన ఎక్కడో ఉంటుంది. మనం క్రీస్తుతో అక్కడ నిత్యకాలం జీవిస్తాం. ఇంకా చెప్పాలనుంది, భవిష్యత్తులో జరగబోయే గొప్ప సంగతుల వివరణ ఇది. అంతేకాక మనం ఆ కాలంలో ఆయనను సేవిస్తాం, మనం ఆయనను ఆరాధిస్తాం, పరిశుద్ధులందరితో సహవాసంలో కలుసుకుంటాం. యేసు ప్రకటన గ్రంథంలో వివరాలను ముగిస్తూ యోహానుకు దేవదూత ద్వారా ఇలా చెప్పించాడు, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, ఈ గ్రంథములోని ప్రవచన వాక్యములను గైకొనువాడు ధన్యుడు. ఆయన మరలా చెప్పాడు, ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, ఇచ్చటకు జీతము నా వద్ద ఉన్నది, కనుక మనమేం చేయాలో మనకు తెలుసు. యేసుక్రీస్తు న్యాయ తీర్పు సింహాసనం వద్ద మనం అందుకునే ఫలితాలను బట్టి మనం ఆయన్ని సేవిస్తూ ఆయనను ఆరాధిస్తూ ఆయనతో సహవాసంలో ఉంటూ సదా ఏం చేయాలనేది నిర్ణయింపబడుతుంది. చివరి సంగతి మరొక ఇదిగో అనే మాట ఉన్నది. మొత్తం మూడు ఉన్నాయి. యోహాను చెప్తున్నాడు, ప్రభువైన యేసు రమ్ము. జిమే అద్భుత అంశాలను చెప్పారు. ప్రియులారా, ప్రకటన గ్రంథంలో గుండా నడిచి వెళుతూ భవిష్యత్తును గురించి దేవుడు మనకు తెలియజేసిన ముఖ్య అంశాలను మీకు వివరించాం. అయితే జిమ్మీ ప్రకటన గ్రంథంలో గుండా వెళుతుండగా ఈయన ఎంతో వేగంగా వివరించినందున మీ మనసులో ప్రకటన గ్రంథం గురించి కొన్ని సందేహాలు తలెత్తుంటాయని నేను తలుస్తున్నాను. తర్వాతి అరగంటలో ఆ ప్రశ్నలకు జవాబులు చెబుతాం. తప్పకుండా వినండి. ఇక్కడి ప్రసంగాలలోంచి ఎన్నో లేచిన ముఖ్యమైన ప్రశ్నలకు జవాబులు చెప్పమని ఈయనను మనం అడగబోతున్నాం. వచ్చే వారం ప్రోగ్రామ్ని మీరు తప్పక చూడండి. మా సరికొత్త ధారావాహిక డాక్టర్ జిమ్మీ డియంగ్తో ప్రకటన గ్రంథం నుంచి ఒక్కొక్క మిట్టుగా అనే ఈ ప్రోగ్రాంలో సమస్త వివరాలు తెలుసుకోండి. యేసుక్రీస్తు క్రైస్తవ సంఘానికి ముఖ్యమైన సిద్ధాంతాలను గురించి వివరంగా చెప్పిన మాటలు, సంఘం ఎత్తబడడం, రెండవ రాకడా, వెయ్యేళ్ల పాలన, అంత్య తీర్పు గురించి, సాతానుకు క్రీస్తు విరోధికి అబద్ధ బోధనని అనుసరించే వారికి ఏం జరుగుతుందో తెలుసుకోండి. ఏడేళ్ల మహాశ్రమల కాలంలో జరిగే భయంకర సంఘటనలను, ఆ తర్వాత ఆర్మగెడాన్ యుద్ధం, దాని తర్వాత యేసుక్రీస్తు రెండవ రాకడలో భూమికి తిరిగి రావడం వంటి సంగతుల గురించి తెలుసుకోండి. చివరగా నిత్య భవిష్యత్తులో ప్రజల పట్ల దేవుని ప్రణాళికను తెలుసుకుంటారు. రెండవదిగా మీకు మేము అందిస్తున్నాము ప్రకటన పజిల్. జిమ్మీ డియంగ్ ప్రకటన గ్రంథంలోని అంశాలను గురించి ఒక గంటసేపు ప్రశ్న జవాబుల కార్యక్రమాన్ని నడుపుతారు. సంఘం పైకెత్తబడినప్పుడు బాలల సంగతి ఏమిటి? క్రీస్తు విరోధి యూదునిగా ఉంటాడా లేక అన్యుడా? అంత్య దినాల్లో అమెరికా పరిస్థితి అసలు ఏమిటి? తరువాత చివరగా ఈరోజు చెప్పబడిన అంశాలన్నిటినీ వినాలని ఆశిస్తుంటే ప్రకటన గ్రంథం నుంచి ఒక్కొక్క మెట్టుగా 5 టీవీ ప్రోగ్రాంలను తెప్పించుకోదలిస్తే దాంతో డాక్టర్ జిమ్మీ డియంగ్ యొక్క ప్రకటన పజిల్. ప్రశ్న జవాబులు కావాలంటే ఒక్కొక్క అరగంట ప్రోగ్రాం డిజిటల్ డౌన్లోడ్గా మా వెబ్సైట్ jashow.org కేవలం $5 లభిస్తున్నది. కనుక యాకోబు సమస్య కాలంలో యెరూషలేము నగరంలో దేవాలయాన్ని నిర్మించేందుకు క్రీస్తు విరోధి ప్రయత్నిస్తాడు. యూదుల బలులను అర్పించడం తిరిగి ప్రారంభిస్తారు. దేవాలయం నడుస్తూ ఉంటుంది. సమస్య ఏమిటంటే నేడు యూదు ప్రజలు నిర్మించాలని ఆలోచిస్తున్న దేవాలయం యహెచ్కేలు 40-46 అధ్యాయాలలోని దేవాలయంలా ఉండదు. నిర్మాణ వివరాలన్నింటినీ అందిస్తున్న 202 వచనాలు యేసుక్రీస్తు 1000 పాలనా కాలంలో ఈ దేవాలయం కట్టుబడుతుందని తెలుపుతున్నాయి. అయితే మహాశ్రమల కాలంలో కూడా ఒక దేవాలయం ఉంటుంది. నిర్మాణపు ఏర్పాట్లన్నీ సిద్ధమయ్యాయి. దానియేలు, ఎహెచ్కేలు దీనిని సూచిస్తున్నాయి. క్రీస్తు త్వరలో రానున్నాడని ఇది తెలుపుతుందనుకుంటాను. మంచిది. యేసు తిరిగి వచ్చినప్పుడు ఏమవుతుంది? యేసుక్రీస్తు ఒలివల కొండ మీద పాదాలు ఉంచగా అబద్ధపు శ్రమల కాలపు దేవాలయం కూలిపోతుంది. ఎందుకంటే ఆయన ఒలివల కొండపైన దిగినప్పుడు సగానికి నడిమకి విడిపోతుంది. పడమటి నుండి దేవాలయపు కొండతట్టి నుండి తూర్పు వైపుగా విడిపోతుంది. కనుక దేవాలయపు కొండ కూలిపోయి దేవాలయము కూలిపోతుంది.
అప్పుడు క్రీస్తు యెరూషలేము నగరాన్ని పునర్నిర్మిస్తాడు, దానిపైకి లేపుతాడు. ఇప్పుడది 8.5 చదరపు మైళ్ళు, తర్వాత 2500 చదరపు మైళ్ళు అవుతుంది. దేవుడు దేవాలయపు కొండను పైకి లేపుతాడు, అది ఒక చదరపు మైలు. దానిపైన 21 అంతస్తుల ఎత్తు దేవాలయాన్ని నిర్మించి దానిలో నుంచి 1000 ఏళ్ళు రాజ్యపాలనను కొనసాగిస్తాడు. భవిష్యత్తులో కూడా దానిలో నుంచి ఏలతాడు. దాని తర్వాత యజ్రెయేలు లోయలోకి వెళతాడు. హర్మిగోదు అనే యుద్ధం జరుగుతుంది. అక్కడి నుంచి పెట్రాకు నడిచి వెళ్తాడు. అది ఇప్పుడు దక్షిణ జోర్డాన్లో ఉన్నది. మహాశ్రమల కాలంలోని చివరి 3.5 సంవత్సరాలలో తాను ఆ స్థలంలో సురక్షించి కాపాడిన యూదుల్ని ఆయన ఇప్పుడు సమకూరుస్తాడు. తర్వాత ఆయన యోర్డాను లోయను దాటి వచ్చి దేవాలయ పర్వతపు తూర్పున ఉన్న పర్వతపు వెనకకు వచ్చి, ఇదే బైబిలులోని ఒలివల కొండ, కిద్రోను లోయను దాటి తూర్పున ఉన్న ద్వారం గుండా వెళ్లి కూర్చుంటాడు. ఆయన దావీదుతో చేసిన నిబంధన నెరవేరుతుంది. నీ కుమారుల్లో ఒకనిచే నేను కట్టించిన దేవాలయంలోంచి అతడు పాలిస్తాడని దేవుడు దావీదుతో చెప్తాడు. దావీదు యొక్క ఆ కుమారుడే క్రీస్తు. ఇదంతా భవిష్యత్తు. అయితే ఆ నిబంధన నెరవేరే ముందు ఇదంతా జరిగి తీరాలి. ప్రజలు తెలుసుకోవలసిన శుభవార్త ఏమిటి? ప్రోగ్రామ్ను ముగిస్తుండగా ప్రజలు దేవుని కుమారునితో అనగా యేసు క్రీస్తుతో సన్నిహిత సంబంధంలోకి రావాలి. యేసు ప్రజల కొరకు మరణించాడు. ప్రజలు ఈ సంబంధంలోకి ఎలా వస్తారు? జాన్ క్రీస్తు వస్తున్నాడు అనేది ఇక్కడ అత్యవసర వార్త. సంఘం పైకెత్తబడబోతున్నది. సాక్ష్యాధారాలు కనిపిస్తున్నాయి. శుభవార్త ఏమిటంటే, తనను రక్షకునిగా అంగీకరించిన వారిని సమకూర్చేందుకు యేసు వస్తున్నాడు. ప్రజలు క్రీస్తుని రక్షకునిగా అంగీకరించకపోతే వెంటనే అంగీకరించాలి. రాకడ సమీపంలో ఉన్నది. వాక్యపు సత్యాల్ని ధ్యానించండి. నీవు పాపివని ఒప్పుకో, దాని బైబిల్ చెప్తున్నది. మనకే ఆ సంగతి తెలుసు. యేసు మరణించి పాతి పెట్టబడి తిరిగి వచ్చాడని నమ్మండి. ఏ పాపం లేకుండా యేసు జీవించాడు. తనను బలిగా సమకూర్చుకొని సమాధిలోంచి పైకి లేచాడు. మన కొరకు సిలువై మరణించి ఆ పనికి తాను అర్హుణ్ణని నిరూపిస్తూ తిరిగి లేచాడు. చిన్నపిల్లల విశ్వాసంతో మీ జీవితాల్లోకి హృదయాల్లోకి రమ్మని ఆయన్ని పిలవండి. అలా పిలిచిన తర్వాత మీ పరిచయస్తులందరికీ దేవుని సమీపంలో మనం ఎక్కడ ఉన్నామనే సంగతిని, జరగబోయే దాని కొరకు మనం ఎలా స్థిరపడాలో వివరంగా చెప్పండి. వచ్చే వారం జాన్ యాంకర్బర్గ్ షోలో బైబిల్ ప్రవచనంలో అమెరికా, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఎక్కడ ఉంది? జాన్, బైబిల్ ప్రవచనాల్లో ఈ ప్రశ్నను పలువురు అడుగుతుంటారు. యునైటెడ్ స్టేట్స్ ప్రవచనాల్లో ఎక్కడా ప్రస్తావించబడలేదు. జకర్యా గ్రంథం 14:2 క్రీస్తు రెండవ రాకడలో తిరిగి రావడానికి ముందు శ్రమల కాలం చివరిలో దేశాలన్నీ యెరూషలేములో కూడుకుంటాయని చెప్తున్నది. ఒకవేళ అమెరికా సంఘం పైకెత్తబడిన తరువాత భూమిపైన ఉన్నట్లయితే దేశాలన్నిటితో అది కూడుకొని ఉంటుంది. ఇప్పుడు దేవుడు మీతో మాట్లాడుతున్నాడేమో. మీతో కలిసి మా వాళ్ళెవరైనా ప్రార్థించాలని కోరితే, లేదా మమ్మల్ని ఏవైనా ప్రశ్నలు అడగాలనుకుంటే తెరపై కనిపిస్తున్న ఫోన్ నంబర్కు ఫోన్ చేయొచ్చు. మేము మీతో కలిసి ప్రార్థన చేస్తాము. దీన్ని చూసినందుకు వందనాలు. వచ్చే వారం ఇదే సమయంలో ఈ ప్రోగ్రామ్ను తప్పక చూడండి. యేసుక్రీస్తుతో సంబంధాన్ని ప్రారంభించేటప్పుడు మా వెబ్సైట్ jeshow.org వెళ్ళి ప్రే టు యాక్సెప్ట్ జీసస్ క్రైస్ట్ యాజ్ యువర్ సేవియర్ను క్లిక్ చేయండి.